ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఓడిపోతామనే భయంతో వాళ్ళు ఏదన్నా కుక్క కరిస్తే, కుక్క కుక్క పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా వర్లుతాయో అట్లా వర్లుతున్నా. వాళ్ళకి ప్రజలకు ఏం చేసిందో చెప్పుకుని ఇంకా ఏం లేదు. ఏం చేస్తారో చెప్పింది మోసం చేసిండ్రు. ఇలా ఓటరగని ఇంకా ముఖం లేదు. ఓటరగని ఇంకా ముఖం లేక ఈరోజు అరుణమ్మ 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 సన్నాసులారా, మీరు ఏం చేసిండో చెప్పండి నాయన అంటే అది చెప్పరు. మీరు ఏం చేస్తారో చెప్పండి నాయన అంటే అది చెప్పరు. ఆరు గ్యారంటీలు అన్నారు, ఎప్పుడు ఇస్తారో చెప్పండి నాయన అంటే అది చెప్పరు. ఈరోజు దాన్ని చెప్పకుండా ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళు మనుషులా కాదా? ఈ దేశాన్ని ముక్కలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈరోజు మనల్ని అందరినీ ముక్కలు ముక్కలు చేసి పాకిస్తాన్ వాళ్ళకు మనని ఆహారంగా ఏనికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు మన వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కులమతాల చిచ్చులు పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉగ్రవాదులకు మనల్ని తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి అక్కలారా అమ్మలారా, మన దేశం బాగుండాలి. దేశంలో ఉన్న మనం అందరం ఒక్కటిగా ఈ దేశం కోసం ఒక్కటై నిలబడాలి అభివృద్ధిలో అని చెప్పి, అభివృద్ధి కోసం అని చెప్పి మీరందరూ కూడా కలిసి రావాలని. మరి మీ అందరి ఆడబిడ్డనైనా, మీ అందరి ఈ ప్రాంతం ఆడబిడ్డనే, ఎవరెప్పుడొచ్చినా పనిచేసినా అయోధ్య రాముని, అయోధ్య జన్మభూమిలో, శ్రీరాముని జన్మభూమిలో అయోధ్య రాముని సొంత ఇంటిలోకి పంపినటువంటి ఆ రామ భక్తుడు నరేంద్రుడు, ఆ నరేంద్రుడు ఈరోజు రామ ప్రతిష్ట ఆ యొక్క రామన్ రాముని ఇంటిలో ఈరోజు నిలబెట్టిండు. కాబట్టి మేమంతా ఈ దేశానికి శ్రీరామ రక్ష అవసరం, నరేంద్ర మోదీ గారి యొక్క రక్ష అవసరం. ఆ నరేంద్రుడి రక్ష ఈరోజు మాకంతా కావాలి. మేమందరం బాగుంటారంటే మాకు మోదీ రావాలని ఏ ఊరికి పోయినా ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.